తర్వాత ఎవడో జూనియర్ ఎన్టీఆర్ గురించి అన్నాడు. ఇది కూడా చెప్పాలి మీ ముందు. పొద్దున ఫోన్ చేశాడు ఆయన పెద్ద జఫా గారిని లాగా నన్ను, సార్ నేను మీ అభిమాని, మళ్ళీ అది ఒక అభిమాని ఒకటి, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు, అభిమాని నేను మీ ఫ్యాను, ఈ ఫ్యాన్లు నాకు ఇష్టం ఉండవు కనుక ఏం చెప్పండి బ్రదర్ అంటే, మీరు చాలా చక్కగా మాట్లాడతారు సార్, కానీ నాకు ఒక్కటి బాధ వేసింది. తెలుసు నాకు అర్థమైపోయింది. ఏం బాధ? సరే నీకు బాధ వేయచ్చు, నేను ఎందుకు ఆ మాట అన్నానో దానికి ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అన్న నందమూరి తారక రామారావు గారు, మా అన్నగారు ఎన్టీ రామారావు గారు, ఆయన సింహం, అన్నగారు సమాధి కాడ వెళ్తున్నాడు ఈయన కళ్యాణ్ రామ్. అది నాకు ఇంట్లో కనపడ్డాయి. మరి నువ్వు చూపించేటప్పుడు నేను, నాకు హక్కు ఉంది కదా కామెంట్ పెట్టి, లైక్స్ డిస్లైక్స్ అన్నీ ఉన్నాయి కదా. డిస్లైక్ కొడితే ఇష్టం లేదు, లైక్ కొడితే ఇష్టం. మన కింద కామెంట్ పెట్టండి అని యూట్యూబ్లో ఉన్నాయి కదా. నేను కామెంట్ పెట్టడం రాదు, డిస్లైక్ అది కొట్టడం ఏదో వచ్చు, చెప్పడం వచ్చు, నాకు కామెంట్లు పెట్టడం రాదు. నాకు రే బాబు నేను ఇలా తిట్టాను, ఇలా పొగిడాను అని చెప్పి టైప్ కొట్టరా, నాకు అంత వాడికి ఓపిక ఉండదయ్యన్నా. నేను చదువురాని ముద్దు, చదువురాని మూర్ఖుని, నాతో చదువుకున్నాడు నా పక్కన కూర్చొని టైపులు కొట్టుకుంటాడా? అదేదో నన్ను నోటితోనే చెబుదామనేసి. నోరు ఉంది కదా, తల్లిదండ్రులు ఇచ్చిన స్వచ్ఛమైన నోరు. సో ఇదే నా సాంప్రదాయం అని చెప్పాను. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆయన సమాధి కాడికి ఈయన కళ్యాణ్ రామ్ ఇద్దరు వెళ్తుంది నేను చూసి, అన్నల దమ్ములు ఇద్దరు వెళ్ళారు. ఆడెవుడో కర్మజాలక ఆ అరుగు మీదకి ఎక్కి పూలు చల్లుతున్నాడు ఆయన అనే విధంగా జూనియర్ ఎన్టీఆర్, ఈ నటనలు బాగున్నాయా మీ దేడా? సంవత్సరానికి ఒకసారి వచ్చి సా తాత దగ్గరికి వచ్చి రెండు బొకేలు అడు పెట్టి వెళ్ళిపోవడం మాత్రం బాగుంది. మరి ఆయన విద్య, ఆయన యొక్క రక్తం, ఆయన పడిన కష్టం, ఎంత మహానుభావుడు ఆయన పడిన కష్టం, ఇలా ఫ్యామిలీలో ఊరుపడ్డారు. అందుకు నేను రామారావు గారు మెడ్రాసులో బర్కెట్ రోడ్లో, బజర్లాల్ స్ట్రీట్, బర్కెట్ రోడ్ కాదు కూడా బజర్లాల్ స్ట్రీట్, టీనగర్కి ఇవిటికి మధ్యలో ఆయన ఇల్లు, ఆయన ఫస్ట్ ప్రప్రదంగా ఆయన కష్టాజీతంతో చెన్నైలో మెడ్రాసులో ఆయన ఇల్లు కొనుక్కొని, కృష్ణుడు, రాముడు, భీముడు, దుర్యోధనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఎన్నెన్నో క్యారెక్టర్లు ఆయన, నకులుడు సహదేవుడు చేయరు కానీ ఇంకా ఎన్నెన్నో, ఈశ్వరుడు, రావణాసుడు, ఇన్ని క్యారెక్టర్లు ఆ ఇంట్లో నుంచే ప్రాక్టీస్ చేసి ఆ ఇంట్లోనే మేకప్ చేసుకొని ఆ ఇంట్లో ఆయనకి దిష్టి తీసేటప్పుడు నేను చిన్న ఒక చిన్న పిల్లోడిని, మెడ్రాస్ వెళ్ళినప్పుడు 8 సంవత్సరాలు ఆయన్ని చూస్తూ ఉండేవాడిని తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళాం. ఇంత వైభవంగా జరిగిన ఆ ఇల్లు ఈరోజు దెయ్యాల కొంప అయిపోయి పేకాట ఆడుతున్నారే ఆ ఇంట్లో. ఇంత డబ్బులు ఆయన, ఇంత ఆ కోట్ల ఆస్తి సంపాదించాడే, ఒక భారతదేశానికే ఒక ముద్దుబిడ్డ కళాకారుడు ఆయన, మన తెలుగు జాతికి ఖ్యాతిని అలా ప్రపంచానికి తీసుకెళ్ళిన మహానుభావుడు ఇల్లుని ఏ కొడుకులు పట్టించుకున్నారు, ఏ కూతుర్లు పట్టించుకున్నారు, ఏ అల్లుళ్ళు పట్టించుకున్నారు, ఏ మనవాళ్ళు పట్టించుకున్నారు? సరే మానవాళ్ళు తాత నుంచే కదా, నీకు ఇంతమంది అభిమానులు వచ్చారంటే ఓకే, ఇప్పుడు జనరేషన్ రావచ్చు, నేను కాదనలేదు. నువ్వు ఆ వచ్చిన కొత్తలో నీ తాత నుంచి దానికి కనీసం ఒక 25% వచ్చి ఉంటారేమో లెక్కేసుకో పాపం. 100% రామారావు ముఖం చూసే నీకు గౌరవిస్తున్నారు. ఒకవేళ నీ ఇమేజ్తో రావచ్చు, మీ తాత ఇమేజ్ నీకు లేదా, మీ తండ్రికి లేదా, నీ అన్నకు లేదా, నీ బాబాయిలకు లేదా, నీ అత్తమ్మకు లేదా, మీ పిన్నమ్మకు లేదా, ఆయన కుటుంబం అందరూ ఆయన పేరే చెప్పుకో. ఎవరు? ఎన్టీ రామారావు కూతురు, ఎన్టీ రామారావు మనవరాలు, వాళ్ళ పేరు చెప్పి ఎన్టీ రామారావు పేరు చెప్తే ఒప్పుకుంటారా సమాజం? అలాగా నేను బాధపడ్డాను. ఆ విగ్రహం ఆయన సమాధి కాడికి వెళ్ళి ఈ బిల్డప్లు ఇవ్వడం కాదు, కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్, నాకేమని నేను అడగలే. నీ తాతకు ఒక ఎగ్జిబిషన్ పెట్టడం తెలియదా? ఒకవేళ బాబాయ్ నాకు ఆ ల్యాండ్ ఇవ్వండి, అది మా నాన్న కష్టాజీతం మాకు చెందుతుంది అని ఒక మాట అనిపించుకొని పక్కన హైదరాబాద్లో ఎక్కడన్నా ల్యాండ్ కొనుక్కొని 500 గజాలు ఓ 2 కోట్లు 3 కోట్లు పెట్టలేవు, 5 కోట్లు పెట్టలేవు మీ తాత మీద, ఒక గ్యాలరీ లాగా పెట్టేసి మా తాతకి అంకితం, ఒక జూనియర్ ఎన్టీఆర్గా, ఒక జూనియర్ ఎన్టీఆర్గా నేను మా తాతకి అంకితం చేస్తున్నాను అని ఒక్కసారి చేతులెత్తు జోడించి ఆయన్ని నిలువెత్తిన ఒక విగ్రహం పెట్టి ఆయన చేసిన యొక్క మంచి పనులు అన్నీ కూడా ఒక, అరే కుక్కలకి నక్కలకి జంతువులకి జూ పార్క్ పెడుతున్నారు కదా, గ్యాలరీ లాగా ఈ జా
అరే ఆయన మన భారతదేశంలో ఒక తెలుగు జాతి ఖ్యాతిని నిలబెట్టిన మహానుభావుడు, నందమూరి తారక రత్న, నట సార్వభౌమ. ఏ ఇన్ని బిరుదులు, ఒక్కటి మీ రక్త సంబంధం. ఒక నా దగ్గర డబ్బులుంటే నేను చేసేవాడిని బంచద్దు. నా దగ్గర డబ్బులుంటే నేను చేస్తా. డబ్బులు లేక నీకు దగ్గర డబ్బులు లేవు కనుక నువ్వు మాట్లాడుతున్నావు అని కాదు, డబ్బులుంటే ఈరోజు చెప్తున్నా బంచద్. ఈరోజుకి ఎవడైనా నా వాట్సాప్ గ్రూప్లో చావు బ్రతుకుల్లో ఉంటే నేను డబ్బులు పంపించి అందరిని చేయిజాచి పంపిండి అంట. నాకు అకౌంట్లో ఏమన్నా ఇట్లా నేను చాలామందికి సేవలు చేసుకుంటున్నా. అనాథ బిడ్డలకి నేను సంపాదించే దాంట్లో 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు అనాథ బిడ్డలకి సేవ చేస్తున్నా నేను. లేదని చెప్పమని ఎవడన్నా? అలాంటిది జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్గా ఆ అబ్బాయి చేయలే. అందువల్ల నువ్వు ఆయన కిరీటం పెట్టుకొని ఒక్కసారి ఆ అంటే చాలు, తూప్, వీళ్ళు ఎవరు పనికిరారు. కానీ నేను ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ డైలాగులన్నీ పలుకున్నాను. అప్పుడు నాకు పూలమాల వేస్తారు, ఏ మా జూనియర్ ఎన్టీఆర్ పొగిడామని. ఏమీ తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు బాబు అని నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను. తప్ప ఏం చేసావు నాన్నగారికి, ఎన్ని పోటు పడిచావు. ఆయన చనిపోవడానికి కారణాలు 10 కారణాలు ఉన్నాయి, అది సమాజానికి తెలుసు. చంపితే నన్ను చంపుతారు, ఎవడైనా నాకు ఫోన్ చేస్తే నాతో మాట్లాడతాడు, నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు. మానవత్వం ఉంది, ధైర్యం ఉంది. అబద్ధం ఆడేవాడికి తెలివి కావాలి, నిజం చెప్పేవాడికి ధైర్యం కావాలి. దట్ ఈజ్ రాకేష్ మాస్టర్. నేను ధైర్యంగా ఉన్నా నేను. నిజంగా నాకు ఈరోజు ఇంటి రెంట్ కట్టడానికి నెల నెల ఎత్తుక్కుంటా నేను, కానీ వాళ్ళు ఇచ్చే 10 రూపాయలతోనే కట్టుకుంటున్నా. అట్టాంటి నీచుణ్ణి నేను, అంటే డబ్బులు లేని నీచుణ్ణి. కానీ నా ధైర్యం ఉన్న ధైర్యశాలిని. నాది డబ్బులు లేకపోవచ్చు, నువ్వు అట్లా అంటే నాకు భయం బాధ వేసింది. ఏంట్రా ఇది అని. అందుకే నేను సొంతం నా ఖాళీ ఉన్నప్పుడంతా మధ్యాహ్నం భోంచేసిన తర్వాత కూర్చుంటా, ఏ ఈరోజు టీవీలో ఏమొచ్చిందిరా, ఎవడురా, వాడు ఏం చేశాడురా, అరే వాడి గురించి బెటర్ అని నేను మాట్లాడాలంటాను. అది నా ఛానల్ నుంచైనా ప్రజలు చూస్తారు. నాకేం కర్మ, నేను ఒకరి దగ్గర డబ్బులు తీసుకోలే. కనీసం నా ఛానల్ అన్న డెవలప్ అయితే, అనాథులకు నా ఛానల్లో వ్యూవర్స్ పెరిగారనుకో, సబ్స్క్రైబర్స్ పెరిగారనుకో, దాంట్లో అనాథులకు పంచుతానుగా. ఇప్పుడు ఇదే సిద్ధపడ్డా. అది జూనియర్ ఎన్టీఆర్ని నేను ఏం అనింది లేదు నాన్న. ఆ అబ్బాయి నాకు బిడ్డ లాంటి వాడు, హరికృష్ణ గారు నాకు అన్నయ్య లాంటి వారు. హరికృష్ణ గారు వాళ్ళ నాన్నగారితో నేను సినిమాలు చేశానన్నా, చాలా సినిమాలు చేశా. నాకు ఎవరూ ఇదని కాదు, నేను తప్పు చేసినా మీతో అడుక్కుంటాను, నేను తప్పు చేశాను, నేను తప్పు చేస్తే మీ ముందు ఇట్ట కూడా ఉన్నాను మీకు కనబడతాను. నా కన్న కొడుకైనా నేను వదలను, ఇలాగనే ఉంటాను. కనుక జూనియర్ ఎన్టీఆర్ని నేను అనింది ఏం లేదు. కానీ అంటే అంటా నేను వాడు బుట్టోడాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి వెళ్ళాలరా, కొడుకు ఏం చేసినారా, నా డాన్స్ భలే చే అంటే మీరు అనొచ్చు అనరా. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే ఉంటారు, రే మా వాడు హీరోగా, అసలు మా వాడు ఇప్పుడు రామ్ చరణ్ కన్నా మా వాడే బాగా చేశాడు, తగల కొట్టాడు. మీరు అనుకోవచ్చు, నేను వాస్తవాలు చెప్తే మీకు బాధ వేస్తుంది. మీరేం బాధపడద్దండి, నేను జూనియర్ ఎన్టీఆర్ని ఇష్టపడతాను, అందరిని ఇష్టపడతాను. కానీ నాకు బాగా నచ్చిన వాళ్ళలో ఇప్పటికీ చెప్తున్నా, డ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ ఒకే టేక్లో చేస్తాడు. ఒకే టేక్లో చేయడం కరెక్ట్ కాదు, ఒకే టేక్లో ఆ మెలోడీ, ఆ ఎక్స్పోజింగ్, అంటే సెక్సీగా, ఒక లవ్లీగా, ఒక రగ్గుడుగా, ఇవన్నీ ఒక రగ్గుడుగా మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు. అక్కడ మాత్రం నన్ను ఇష్టపడతారు. అది ఇప్పుడు నేను చెప్పాను కదా, అప్పుడు మీరు మీ హీరోకి ఏమన్నా సార్ డ్యాన్సు లవ్లీగా చేయండి సార్ అని చెప్పాలి. నన్ను తిట్టుకున్నంత మాత్రం ఏం ఒరిగేది లేదు. అందువల్ల నాకు జూనియర్ ఎన్టీఆర్ డైలాగు మళ్ళీ ఆ వీడియోస్ మన అది చూడండి. నేను స్వతహా చెప్పా జూనియర్ ఎన్టీఆర్ డైలాగు, యువరానర్ ఈ రాఖీ అనే పడే ముద్దాయి అనేది, అది మీరు చూడండి. అలాగే యమదంగుల డైలాగ్ నేనే చెప్పాను. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం చెప్పమంటావా? రేనక, పగలనక, ఎండనక, వాననక, వాగనక, వరదనక, రాయనక, రప్పనక, దుమ్మనక, దుప్పనక, ముల్లనక, ముంపనక, పురుగనక, పామనక, కోడి కూత కొయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు బట్టి కొండ్ర వేసి దుక్కు దున్ని దుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తులమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక అమ్మ నా పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కూత కోసి కుప్ప నూర్చి బస్తకెత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లుకొచ్చి బేరమాడి కాటకెత్తి పైక మంతల్లెక్క గట్టి కళ్ళగద్ది కట్టగట్టి పక్కనెట్టి
వాళ్ళ సగంతా తీర్చాలని అర కప్పు టీ అడిగితే ఆరుగాను రైతు బిడ్డ నెత్తురంతా చెమట చేసి వెనకేసిన సొమ్ముని వెనక్కి తిరిగేలోపే కాజేయడానికి నీకెన్ని గుండెలు బే, కుక్కకి నక్కకి క్లాసులో పుట్టిన కుక్కల నక్కల కొడక. మరి ఆ అబ్బాయి చెప్పినట్టు ఎవడన్నా ఏ ఎవరన్నా చెప్పాడు? ఇప్పుడు మీరు చెప్పారు. నేను కళాకారుడిని, 10 మందికి విద్య నేర్పాలంటే. సో ఇంత డైలాగ్ పవర్ఫుల్గా ఎవరు చెప్పలేదు. దట్ ఈస్ జూనియర్ ఎన్టీఆర్. అందువల్ల ఇప్పుడు ఫ్యాన్స్కి బా మా హీరోని పొగిడారు. పొగిడేంతవరకు నా ఆగండిరా బాబు, ఎందుకు నన్ను తిట్టడం? అది ఓకే. నేను మళ్ళా ఈ మిర్రర్ ఛానల్ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, నేను ఎవ్వరు అభిమాని కాదు. నేను ఏం చేసినా సమాజంలో సినిమా ఫీల్డ్లో ఏదైనా చిన్న అవకతవకలు జరుగుతాయంటే అది కాదు, పెద్దవి జరిగినప్పుడు కూడా నేను చిన్న కాడి నుంచి పెద్దవి కూడా నేను చెప్తాను. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేది ఏదైనా ఉన్నా కానీ ఎవడు సాక్ష్యం చూపించినా నేను ఒప్పుకుంటాను. నేను అలాంటి వాడిని కాదు కనుక ఏ హీరో అయినా నన్ను అపార్థం చేసుకోకండి. ప్రతి హీరో గురించి నేను మాట్లాడతాను. అది నాకు ఎక్కడ బాధ కలిగిందో అవి మీతో చెప్పుకుంటాను, కానీ లేనిపోని నేను క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి అభిమానుల్ని నేను కోరుకునేది అభిమానించండి. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.